గ్రామీణ ప్రాంతాలలో వారికి ఈ రాయలసీమ లాంటి వెనుకబడి ప్రాంతాల్లో మనకి పారిశ్రామిక అభివృద్ది అనేది పెద్దగా లేదు. మరి ఇక్కడున్న యువత అటు పక్క రాష్ట్రాలలో చదువుకున్న వాళ్ళైతే వలసకు వెళ్తూ ఉంటారు ఐటీ ఉద్యోగాలని, లేకపోతే వారు విదేశాలు కువైట్ గల్ఫ్ దేశాలకి అక్కడ ఏదో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అటు వెళ్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి క్రీడ అన్నది ఒక ఆల్టర్నేటివ్ కెరియర్ గా వాళ్ళు ఎంచుకునే విధంగా మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు వారు అనేక చొరవలు తీసుకోవడం జరిగి అనేక పథకాలు కానీ కార్యక్రమాలు కానీ చేపట్టడం జరుగుతుంది. దీంట్లో ఈరోజు ఇటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి దాదాపు ఒక 3000 మంది క్రీడాకారులని గుర్తించి వెలుగులో తీసుకొచ్చి వాళ్ళని స్పోర్ట్స్ ఎక్సలెన్స్ సెంటర్స్ అనేసి ఒక అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన శిక్షణా కేంద్రాలలో వారికి ప్రత్యేకమైన అభ్యసన ఇచ్చేసి వారి కోచింగ్ అనేది ఇచ్చి వారికి దాదాపు ఒక్కొక్క క్రీడాకారుడికి దాదాపు ఒక 6,20,000 రూపాయలతో వ్యయంతో వాళ్లకు సంవత్సరం పూటన వారికి ఆ ఫుడ్ కానీ అతని ట్రైనింగ్ కానీ వాళ్ళకి అందించి వాళ్ళని జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనేసి ఒక ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా అనేది నిర్వహిస్తుంది. ఈ ఒక ఖేలో ఇండియా అన్న కార్యక్రమం ద్వారా మొన్ననే మనం చూసాం పారా గేమ్స్ లో గతంలో ఎప్పుడూ లేనట్టు విధంగా దాదాపు 111 పథకాలు గెలుచుకున్న భారతదేశం, మరి ఏషియన్ గేమ్స్ లో కూడా 107 పథకాలు మరి దాంట్లో 28 స్వర్ణ పథకాలు మనం గెలుచుకోవడం జరిగింది. ఈ యొక్క క్రీడాకారులు ఇంతకుముందు కేవలం ఆటల కోసం ఆడేవారు కానీ క్రీడ అన్నది ఇవాళ ఒక జీవనోపాధికి కూడా వారికి ఒక మంచి మార్గం అన్నది ఆ విధంగా తీర్చిదిద్దిన మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఇచ్చిన స్ఫూర్తితో ఈరోజు భారతీయ జనతా పార్టీ రాజంపేట జిల్లా వారి ఆధ్వర్యంలో ఈ యొక్క రాజంపేట పార్లమెంట్ 7 తాలూకాల్లో నుంచి రాజంపేటలో ఈ యొక్క కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఎంతో సైంటిఫిక్ గా శాస్త్రీయంగా మేము ఇచ్చేస్తున్నాం, పారదర్శకంగా కోచెస్ కానీ వీళ్ళంతా కానీ నేషనల్ లెవెల్ ప్లేయర్స్ గా వాళ్ళని కోచ్లుగా ఇక్కడ తీసుకొచ్చాం.